ఎల్ఆర్టీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వార్తలకు స్వాగతం. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ లో జరిగిన ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా జెండాలను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రోజు జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని సందర్భంగా వివరించారు. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో పాటు తెలంగాణ పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తో పాటు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆగ్నూర్ శంకరయ్య తదితరులు హాజరై జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరికీ గొప్ప పండుగ అయిన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే శుభ సమయాన స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహనీయుల త్యాగమూర్తులతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు పలువురిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి విధి అని పేర్కొంటూ వారి అసమాన త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం ఈ ఫలితాలను అనుభవిస్తున్నాము అని పేర్కొన్నారు. అందరికి నా నమస్కారం మరియు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం భారతీయులందరూ గొప్ప జాతీయ పండుగ. ఈ శుభ సమయాన మన స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులు, త్యాగమూర్తులు, రాజ్యాంగ నిర్మాతలు స్మరించుకోవడం మన విధి. వారి త్యాగాల ఫలితాన్ని నేడు మనం ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికగా నిలుస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవనీయులు మంత్రి గారు కె తారక రామారావు గారి మార్గదర్శనంలో ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని చూస్తే రైతు బంధు పథకం ద్వారా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు 10 విడతల్లో 1,28,031 మంది రైతులకు 1,207 కోట్ల రూపాయలు ముందస్తు పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలో నేరుగా ప్రభుత్వం జమ చేసింది. రైతులకు సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాము నిర్మాణం చేపట్టింది. 1,476 మంది వివిధ కారణాల్లో అకాల మరణం చెందిన వారు వారసులకు 73,80,00,000 బీమా రైతు బీమా క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు ప్రభుత్వం నిర్మించింది. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 309 ఎకరాలతో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేస్తోంది మన ప్రభుత్వం. వేములవాడ మండలం నాంపల్లి దగ్గర డెక్కన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ ద్వారా 35 ఎకరాల్లో ఇథనాల్ డిస్టిలేట్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, శ్రీపాది ఎల్ఎం ప్రాజెక్ట్ ద్వారా 252,372 ఎకరాలకు సాగునీరు అందుతోంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000 మందికి ఉపాధినిచ్చేలా మధ్యమానేర్లో 367 ఎకరాలు విస్తీర్ణంలో అతిపెద్ద ఆక్వాహబ్ ని త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఇంటికి నల్ల ద్వారా రక్షిత తాగునీరు అందిస్తూ దేశంలో తొలిసారి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రం. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ కలెక్టరేట్ స్టాఫ్, ప్రశంసా పత్రం తీసుకుంటున్నారు ది కలెక్టరేట్ స్టాఫ్, తదుపరి జిఎన్ వంశీ కృష్ణ జూనియర్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ కలెక్టరేట్, కలెక్టరేట్ రామారావు గారు
M Ravi, Girdavar. Office, Sirsila. Office of RDO, Vimlavada. G Balakrishna. RSI, DAR. Anil Kumar, PC 20. L Ravindra Reddy, HC 416, Gambira Opet. K Parshramlu, 532, Vemlavada T. C 1120, Boyinpalli. B Tirupati, PC 1779, Rudrangi. F PC 964, DSB Sirsila. M Ramanachari, PC. S Satish Kumar, PC 964. K Tirupati, HC 2411, CCS 56, CCS. She team, communication, ARSI, DAR, HC, Satish Charan, AR, HC. రమేష్ ఇక్కడ ఈ బాబు ఎస్ అరుణ్ కుమార్ పిసి సుమన్ గౌడ్ హెచ్ఎఫ్ జి పి రాకేష్ కుమార్ చంద్ర ప్రకాష్ ప్రాజెక్ట్ మేనేజర్ కొన్రోపేట్ జూనియర్ అసిస్టెంట్ డిపిఆర్ఓ సిసిల ఎన్ రాజశేఖర్ ఎంపీపీ ఆఫీసర్ చెక్కపల్లి ప్రశంసా పత్రం బహుకరణ జరుగుతోంది తర్వాత